क्लास में आपका पार्ट टू में फिर से आपसे स्वागत है। एक मैं पार्ट पहला पार्ट पूरा समाप्त हो गया, एक्सप्लेनेशन पार्ट हो गया, सवाल जवाब हो गए, पूरे हो गए। अब मैं आपको पार्ट दो बताने जा रही हूँ। पार्ट दो, पार्ट का नाम है राजा बदल गया। राजा बदल गया अंटे राजु मारी ఎలా మారిపోయాడు, మంచివాడు చెడ్డవాడిగా మారాడా, చెడ్డవాడు మంచివాడిగా మారాడా అనేది మనం ఇప్పుడు స్టోరీ విన్న తర్వాత మీకు తెలుస్తుంది. ఓకేనా? స్టార్టింగ్లో మనకు ఒక ప్రశ్న ఇస్తారు టెక్స్ట్ బుక్లో, దట్ ఈస్ ద వన్ పిక్చర్, దిస్ ఈస్ ద పిక్చర్. ఓకేనా నాన్న? ఇది పిక్చర్. ఓకే, ఈ పిక్చర్కి సంబంధించి మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. చిత్రమే క్యా దిఖాయి దే రహా హే, చిత్రంలో ఇంకేం కనిపిస్తుంది మీరు చూస్తారు కదా. ఒక బాబు ఉన్నాడు, ఒక బాబు ఒక చేతిలోనేమో బుక్ పట్టుకున్నాడు, ఒక చేతిలోనేమో గ్లోవ్ పట్టుకున్నాడు. అవునా? ఏ హాతమే ఏక లడకా హే, ఏక లడకేకే దాయే హాతమే గ్లోవ్ హే ఆర్ బాయే హాతమే కితాబ్ హే. ఓకే, అంటే అబ్బాయి కుడి చేతిలో గ్లోవ్ ఉంది, ఎడమ చేతిలో పుస్తకం పట్టుకొని ఉన్నాడు. లడకా క్యా కర్ రహా హే, లడకా గ్లోబ్ ఆర్ కితాబ్ బచ్చోకో దిఖా రహా హే, పిల్లోడు ఏం చేస్తున్నాడు ఆ గ్లోబ్ ఆ పుస్తకాన్ని పిల్లలకి చూపిస్తున్నాడు. ఓకేనా? యా లడకా హమే క్యా బతానా చాతా హే, ఈ అబ్బాయి మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు. సి ఏ లడకా హస్తే హువే, చక్కగా చిరునవ్వు నవ్వుతో మెహనత్ కర్కే పడియే, చాలా కష్టపడి చదివే, ఆరు దునియాకో అప్పని ముఠీ మే నిజే, కష్టపడి చదివి అంటే బాగా చదివి ప్రపంచం మొత్తాన్ని నీ చేతిలో నీ గుప్పెట్ల పట్టుకోవచ్చు. అంటే ఏంటి, జ్ఞానం నాలెడ్జ్ అనేది ఉంటే, మన చదువు అనేది ఉంటే ఈ ప్రపంచం మొత్తాన్ని జయించవచ్చు అని చెప్తున్నాడు మనకి. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రశ్న పార్ట్. ఓకేనా నాన్న? సి నా లెసన్లోకి వెళ్తే మనకి లెసన్లో ఇది దిస్ ఈజ్ వన్ స్టోరీ అంటుంది, ఇది ఒక కథ అని చెప్పాను కదా. ఆ కథలో మనకి పాత్ర అంటే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్లో లడక్క రాజేష్, అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి పేరు రాజేష్, లడకే కదా క్యాహ పెట్టే రాజేష్. సాధు ఆవర్ క్యా హే, సాధు ఆవర్ కౌన్ హే, సాధు. సేన సైన్యం కూడా ఉంది ఈ స్టోరీలో మనకి. రాజేష్ ఒక అబ్బాయి ఉన్నాడు, సాధు ఉన్నాడు, సేన అంటే సైన్యం కూడా ఉంది. ఆవు రాజా శూరసింహు, ఆ రాజా శూరసింహు కూడా ఉన్నారు. ఎవరున్నారు? రాజా శూరసింహు కూడా ఉన్నారు. ఇక్కడ మెయిన్గా మనకి రాజేష్, శూరసింహు, సాధు వీళ్ళ ముగ్గురి మధ్య జరిగిన సంభాషణ మనకి స్టోరీ కిందకు వస్తుంది. ఒకటే నాన్న, అబ్బాయి పేరేంటి? రాజేషు. సాధు రాజు పేరేంటి? శూరసింహు. వీళ్ళు ముగ్గురు మధ్య జరిగిన సంభాషణ మనం స్టోరీలాగా ఇచ్చాడు. ఈ సంభాషణ అది ఎక్కడ మొదలవుతుందంటే ఒక అడవిలో, ఏక్ జంగల్. ఎక్కడ స్టార్ట్ అయ్యిందన్న? ఒక అడవిలో స్టార్ట్ అవుతుంది. అడవిలో ఏంటి స్టార్ట్ అవ్వటం ఏంటి అంటారా? ది జనరల్ ఎక్స్ప్లెయిన్ ద లెసన్ దెన్ యూ ఆస్ అండర్స్టాండ్. ఓకే, ఈ స్టోరీ మొత్తం ఒక అడవిలో జరిగింది. ఆ అడవిలో ముగ్గురు, ఫస్ట్ రాజేష్, నెక్స్ట్ సాధు, నెక్స్ట్ రాజా శూరసింహు, వీళ్ళ ముగ్గురు యొక్క సంభాషణ మనకి ఒక లెసన్. ఓకే, లెసన్లోకి వస్తే, ఏక్ లడకా థా, ఉస్కా నామ్ రాజేష్ థా, ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి పేరేంటి? రాజేష్. వా జంగల్ సే జా రహా థా, అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు అర్థమైందండి ఈ స్టోరీ ఎక్కడ జరిగింది చెప్పాను జంగల్ అని. ఓకే, అబ్బాయి అడవి మార్గంలో వెళ్తూ ఉన్నాడు. రాస్తేనే ఉసే సోనేక సిక్కా మిలా, దారిలో ఆ రాజేష్కి ఒక బంగారం కాయిన్, సిక్కా. సిక్కా అంటే కాయిన్, ఒక బంగారం కాయిన్ దొరికింది. అంటే బంగారం నాణ్యాలు ఎప్పుడు ముద్రించేవాళ్ళు, రాజులు మహారాజులు పరిపాలించిన కాలంలో మనకి నోట్లు ఉండేవాళ్ళు, డబ్బులు ఓన్లీ నాణ్యాలు మాత్రమే ఉండేవి, కాయిన్స్ మాత్రమే ఉండేవి. అప్పుడు చిన్న స్టోరీ అనమాట. ఓకేనా? రాజేష్కు సోనేక సిక్కా మిల, ఏం కనిపించింది? ఒక బంగారం నాణ్యం కనిపించింది. ఇసే క్యా కరూ లేకర్, సిక్కా మిల, వా సోచనే లగా హే, సిక్కా తో మేరా నహీ హే. రాజేష్ లేదు ఆ సిక్కల కాయిన్ తీసుకొని ఏమనుకున్నాడు, యా సిక్కా తో మేరా హీ నహీ హే, ఈ కాయిన్ నాదే కాదు, ఇస్కే లేకర్ మే క్యా కరూ, దీన్ని తీసుకుని నేనేం చేయను.
రాజేష్ సోచనేలగా అని అనుకుంటూ రాజేష్ ఆలోచించాడు. ఆలోచించుకుంటూ ఆగే బండేలకు ముందుకి నడిచాడు. ఎవరినన్నా రాజేష్ जाने बेचारे की सिक्का यहाँ गिर गया है, अपना रखा जा सकता है और ना फेंका जा सकता है. राजेश कायन गुरी इध कदा एवरदी एवरो पड़ेको नीने आलोचितुटू मुझे मुंह रास्ते साधु महर्षि दिखाई दारि राजेश साधु गार साधु राजेश साधु की इवाल ओके తంది కాదు కదా అందుకోసం అర్థమైందన్న అదే మనకి దొరికిందని మనం ఏం చేస్తాం తమ్ముక బ్యాగ్లో పెట్టేసుకుంటాం అలా చేయకూడదు ఓకేనా సి ఆ కాయిన్ని ఆ సాధువుకి ఇవ్వాలనుకున్నాడు రాజేష్ సాధువుకే పాస్ గయా రాజేష్ ఏం చేశాడు సాధువు దగ్గరికి వెళ్ళాడు వా అప్నా సిక్కా సాధువుకో దిఖాయా ఆర్ ఇసే లేనికి లియే కహా ఆ కాయిన్ని సాధువుకి చూపించి మీరు తీసుకోండి అని చెప్పాడు సాధువుని ఆశ్చర్యస్తే దేఖా సాధువుని చూశాడు సార్ ఆశ్చర్యంగా చూశాడు యా సిక్కా కిస్కా హే ఈ కాయిన్ ఎవరిది రాజేష్ నికా యా మేరా నహీ హే రాజేష్ భీ ఏది నాది కాదు మే రాస్తే సే ఆ రహా థా రాస్తే ముజే సోనే కా సిక్కా మిలా నేను దారిని చూస్తుంటే నాకు ఈ కాయిన్ దొరికింది నాది కాదు అందుకోసం ఇది నేను మీకు ఇస్తున్నానని చెప్పాడు సాధువునే ముస్కరాతే హువే కహా ఈ సిక్కే మై క్యా కరు ఈ కాయిన్ తీసుకో నేనేం తీసుకోను అని అడిగాడు. అదేంటి సాధువులు ఏంటి డబ్బులు అవసరం లేదా అంటే ముందు రోజుల్లో సాధువులకి డబ్బులతో పడలేదు కదా, ఎక్కడ భిక్షాకాండం చేస్తే అక్కడ వాళ్ళ కడుపు నిండిపోయేది అంటే అంత చక్కగా చూసుకునేవాడు అన్నమాట. ఓకే తాకి బెటా సిక్క హమారే దేశ సాధువుకి లియే నహీ హే బాబు ఇలాంటి బంగారు నాణ్యాడు మానాటి సాధువు వాళ్ళకి కాదు ఇస్తే కిసి గరీబ్కు దేవి దీన్ని నువ్వు ఎవరైనా పేదవాడికి చూసి ఇస్తే ఇస్తే వా అప్న పేట్ భర్ సకే దేని ద్వారా వాడి యొక్క పొట్ట నింపుకోవచ్చు అంటే ఏంటి తన ఇల్లు గడుపుకోవచ్చని పేదవాడికి ఇస్తే ఓకేనా నాన్న సి రాజేష్ సాధువుకి బాత్ మాన్కర్ ఆగే చల్తా జా రహా థా సరే సాధువు మాటలు విన్నాడు నాది కాదు సాధువు వద్దన్నాడు ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించుకుంటూ ఆ సాధువు ఏం చెప్పాడు పేదవాడికి ఇవ్వన్నాడు కదా పేదవాడు ఎక్కడ కనిపిస్తాడా అని ఆ దారిలో ముందుకు నడుస్తుంటే ఏ బడీ సేనాకి సాత్ రాజా దిఖాయి దియా ఒక పెద్ద సైన్యం కనిపించింది రాజు ఉస్నే దేఖాతో ఇసి రాజాకి సేన చలి జాగిలి ఒక సైన్యం పెద్ద సైన్యము రాజుగారితో పాటే వెళ్తుంది వా రాజేష్ ఏ బడీ సేనాకో దేఖకర్ वहाँ सोचने लगा कि जरूर कोई बात रही होगी आ सैन्या चूसी राजेश जरूर एदोटे दबा सैन्य एक्की वह जो राजा अपने सेना लिए जा रहे हैं उसने एक सैनिक से पूछा भाई आपके राजे इतनी बड़ी सेना लिए कहाँ जा रहे हैं आ सैनिकों लास्ट उ सैनिकों राजेश अय्या మీ రాజుగారు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు అని ఆ రాజేషు ఆ సైన్యకుడితో అడిగి సైనికుడిని అడిగాడు. ఓకేనా నెక్స్ట్ కహా జారే యా హమారే ఆ సైనికుడు చాలా గర్వంగా యా హమారే రాజా శూరసింహే శూరసింహ నేనా మా రాజుగారు శూరసింహ వా అప్నే పడోసీ దేశ్కో లూట్నే ఔర్ ఆక్రమణ కర్నే జా రహే హే ఆయన ఎక్కడికి వెళ్తున్నారంటే పక్క రాజ్యాన్ని ఆక్రమించుకోవటానికి మరియు మొత్తం కూడా కొల్లగొట్టడానికి వెళ్తున్నారు అని చెప్తాడు. యు కెన్ అండర్స్టాండ్ ఒక సైనికుడితో రాజేష్ అడిగితే ఆ సైనికుడు చెప్పాడు అనమాట మా రాజుగారు పక్క రాజ్యాన్ని ఆక్రమించుకోవటానికి ఆ దేశాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించుకోవటానికి వెళ్తున్నారని చెప్తాడు అనమాట. ఉస్నే జవాబు దియా రాజేష్ రాజాకి పాస్ వేయా సైనికుడు చెప్పిన మాట విన్న రాజేష్ ఏం చేశాడు సైలెంట్గా రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. నమస్తే మహారాజీ నమస్తే చేసి రాజేష్ రాజా సోనిక సిక్కా ఉనికి ఆర్ బడాతే కహా ఆ బంగారు కాయనాన్ని రాజుకు చూపిస్తూ చెప్పాడు. లీజియే మహారాజీసి ఆ ప్రక్ లీజియే అయ్యా రాజుగారు మీరు తిని పెట్టుకోండి అని చెప్పాడు. ఆ కిసి రక్ లీజియే అని చెప్పాడు అని
డైరెక్ట్ గా ఎల్లి నమస్తే చేసాడు, కాల్ ఇచ్చేసాడు. రాజు గారికి ఏం అర్థం కాలేదు. బేట, ముజే క్యూ దేనా చాహతే హో, దీన్ని నువ్వు నాకు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు? రాజాని ఆశ్చర్యపిస్తా పూజ చాలా ఆశ్చర్యంగా అడిగాడు. నేను ఒక రాజు, ఒక చిన్న పిల్లడు వచ్చిన కాయిన్ ఇవ్వటం ఏంటని చాలా ఆశ్చర్యంగా అడిగాడు. మహారాజ్, ఏ సాధువునే కహాతాకి జో సబ్సే గరీబ్ దిఖాయి దియే యా సిక్కా దేనా దేనా. అప్పుడు చెప్తాడు, అయ్యా నాకు ఒక సాధువు చెప్పాడు, ఎవరైనా పేదవాడు కనిపిస్తే ఈ బంగారు నాణ్యాన్ని ఆ పేదవాడికి ఇవ్వమని చెప్పాడు అని చెప్తాడు. రాజేష్ కరుణాస్వామి బోలా చాలా స్లో వాయిస్లో, అంటే దయతో, అంటే రాజుగారు కదా, చాలా చిన్న స్వరంతో చెప్తాడు, నాకు ఒక సాధుగారు కనిపించారు, ఆ సాధుగారు ఒక పేదవాడికి నాణ్యాన్ని ఇమ్మన్నారని చెప్తాడు. యు అండర్స్టాండ్ మా? ఓకే. మై రాజా రాజా క్రోధితో రాజా కరుణాస్వామి, మై రాజాము రాజా, నేను రాజుని మహారాజుని, మై గరీబ్ లక్తాము, మైతీజీ గరీబ్ లక్తాము, నేను పేదవాళ్ళ కనిపిస్తున్నానా? రాజా క్రోధమే బోలా, రాజు చాలా కోపంతో చెప్పాడు. ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన తీసుకోమండి ఎలా ఉంటుందన్న, అందుకోసం రాజుగారి కోపం వచ్చేసి చాలా గట్టిగా అరిచాడు అనమాట. ఇతనే మహారాజ్ ఎది ఆ అమీర్ హోతేతో దూసరే దేశ్ కో లూట్నే కే లియే ఇత్నీ బడీ సేనా లేకర్ క్యూ జాతే. అయ్యా రాజుగారు, మీరు బాగా డబ్బు గలవాళ్ళు, రాజే అనుకోండి, మీరు పక్క రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ఎందుకు వెళ్తున్నారు అని క్వశ్చన్ చేశాడు. ఎవరు? రాజేష్. ఎవరిని? రాజా శూరసింహుని. ఓకేనా? యా బాత్ సుంక, రాజేష్కి బాత్ రాజాకు సమజ్మే ఆగి, ఆ రాజేష్ యొక్క మాటలు రాజుకి అర్థమయ్యాయి. ఓకేనా? ఉన్నోని అప్ని గల్తీకే ఎహ్సాస్ హువా, తను చేసిన తప్పుకి చాలా ఫీల్ అయ్యాను. ఓకే. తప్ అప్ని రాజేష్కి ప్రశంసా కర్తే హువే ఉన్నోని సేనాకు వాపస్ ఆనేకి లియే బోల్ దియా, రాజేష్ని పొగుడుతూ తన ఆ సైన్యాన్ని వెనక తిరిగి రమ్మని ఆదేశించారు. యు అండర్స్టాండ్? ఉసీ దిన్సే రాజేష్ ని అప్ని సంపత్తి జనతాకి సేవామే ఖర్చ్ కర్న ఆరంభ్యా. ఆ రోజు నుంచి కూడా రాజా తన ఉన్న సంపదనంతా పేదవాళ్ళలో ఖర్చు పెట్టడం ప్రారంభించాడు. ఇస్తరా రాజా బదలగియా, ఈ విధంగా రాజు మారిపోయాడు. ఎలా మారిపోయాడు? ఒక రాజు అయినటువంటి పెద్ద మహారాజు వేరే దేశాన్ని ఆక్రమించడానికి వెళ్ళటం తప్పు అని తెలుసుకొని తన ఉన్న దాంట్లో తన రాజ్యాన్ని బాగా చూసుకుంటూ తన పేద ప్రజలకు సహాయం చేస్తూ రాజు మారిపోయాడు. అంటే ఆక్రమణ అనేది చేయలేదు. ఎవరి మాటల వల్ల? రాజేష్ మాటల వల్ల. యు అండర్స్టాండ్ మా? ఈ లెసన్ మొత్తంలో మీరు అపాస్ట్రియన్స్ క్వశ్చన్ మార్క్స్ ఎక్స్పెరిమెంటరీ మార్క్స్ ఎక్కువగా వస్తాయి. దీన్ని హిందీలో విరామ చిహ్నని చెప్తాం. ఏమని చెప్తానన్నా? విరామ చిహ్నని చెప్తాము. ఈ విరామ చిహ్నం నేర్చుకోవటం అనేది చాలా అవసరం. ఈ లెసన్ మొత్తం ఎక్కుతారంటే టెక్స్ట్ బుక్లో మీకు లాస్ట్లో ఈ సెంటెన్స్లో ఏ విరామ చిహ్నం వచ్చింది, ఏ ఎక్స్పెరిమెంటరీ మార్క్ వచ్చింది, ఎక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చింది అనేది అడుగుతారు. ఓకేనా నాన్న? యు అండర్స్టాండ్ దిస్ లెసన్? ఓకే. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ దీనికి సంబంధించిన క్వశ్చన్స్తో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మళ్ళీ కలుస్తాను నాన్న. ఇది మీ టెస్ట్ బుక్లో పేజ్ నెంబర్ 7లో ఉంది. ఇది పేరా అంటే మొత్తం 12 పేరాస్ ఉన్నాయి నాన్న. 12 పేరాస్ కూడా ఒకసారి చదువుకోండి. ఈ ఎక్స్ప్లెనేటరీ మార్క్స్ క్వశ్చన్ మార్క్స్ అనేవి ఎక్కడ ఉన్నాయనేది మీకు అర్థమవుతుంది. టెస్ట్ బుక్ ఉన్న వాళ్ళు ఈరోజు టెస్ట్ బుక్ ఓపెన్ చేసి ఒకసారి హాఫ్ హాఫ్గా చదువుకోండి. ఒకరోజు ఒక పేజ్ చదవండి, ఒకరోజు ఒక పేజ్ చదవండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండర్స్టాండ్ మా? నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కొంచెం ఆన్సర్స్తో కలుస్తాను. థ్యాంక్ యూ మా.